హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్కే గేమింగ్ నాడ్. సో గైస్, ఇప్పుడు నేనైతే ఒక కొత్త టాపిక్ అయితే మీ ముందరికి అయితే తీసుకొచ్చినాను. సో అదేంటంటే, సో ఒక 2-3 డేస్ నుంచి వైరల్ అవుతున్న టాపిక్ అనమాట. సో మన టిఎస్జి గేమింగ్ అయితే తెలుసు కదా, టిఎస్జి గేమర్స్. సో వాళ్ళ దాంట్లో రితిక్ బ్రో అయితే మనకైతే ఒక కొత్త టాపిక్ మీద అయితే ట్రెండ్ అయితే కనిపిస్తున్నాడు కదా. సో అది వచ్చేసి ఫ్రీ ఫైర్ ఇండియా గురించి వాళ్ళైతే ఒక వాయిస్ అయితే రేజ్ చేశారు. సో వాళ్ళ దానికి మనం కూడా కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది. దాని మీద నేనైతే ఈ వీడియో అయితే రికార్డింగ్ చేయడం జరిగింది. అలాగే మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను. సో రితిక్ బ్రో అయితే హిందీలో చెప్పాడు కదా, సో మీకు హిందీ అయితే అర్థమైతే పర్వాలేదు, అర్థం కాకపోతే నేనైతే ఫుల్ ఎక్స్ప్లెయిన్ అయితే ఇప్పుడు చేస్తాను. సో ఏం లేదు గైస్, లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా వీడియోకి లైక్ చేయను ఉంటే లైక్ చేయండి. సో ఛానల్ కావాలన్నా కొత్త వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి గైస్, స్కిప్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది పోతుంది. మన ఫ్రీ ఫైర్ ఇండియాని బ్యాక్ ఎలా తెచ్చుకోవాలో మనకైతే అర్థం కాదు. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి మీరైతే మీ ఫ్రీ ఫైర్ అకౌంట్ ఏదైతే ఉందో సో దానికి అనేది టాపప్ చేయడం ఆపేయండి. మీకున్న స్కిన్స్ తోటి ఆడండి, మీకున్న బండిల్స్ తోటి ఆడండి, కానీ టాపప్ చేయకండి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫ్రీ ఫైర్ వాడికి ఇన్కమ్ అయితే తక్కువ అవుతుంది. సో దాంతో మనకి రిప్లై ఇచ్చే ఛాన్సెస్ తొందరగా ఉంటాయి. అలాగే మీరు టాపప్ చేయడం ఆపేస్తే వాళ్ళకి ఇన్కమ్ తక్కువ అవుతుంది, ప్లస్ వాళ్ళు తెలుస్తుంది వాళ్ళకి ఏ సర్వర్ నుంచి ఇన్కమ్ తక్కువైందో. సో ఎందుకు తక్కువైందో అప్పుడు మన వీడియో అనేది టిఎస్జి ఆర్మీ వీడియో అనేది బయటకు వస్తుంది. సో ప్లీజ్ గైస్, మీరైతే టాపప్ చేయడం మస్తు తగ్గించడం కూడా కాదు గైస్, మొత్తం ఆపేసేయండి టాపప్. ఉన్న బండిల్స్ తోటి ఉన్న స్కిన్స్ తోటి ఆడండి. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ ఫైర్ మ్యాక్స్ బ్యాన్ అయితే, ఒకవేళ ఫ్రీ ఫైర్ మ్యాక్స్ బ్యాన్ అయిపోయింది అనుకో, సో మనకి నార్మల్ ఫ్రీ ఫైర్ ఎలాగో బ్యాన్ అయిపోయింది, ఫ్రీ ఫైర్ మ్యాక్స్ కూడా బ్యాన్ అయింది అనుకో, సో మీరు చేసిన టాపప్ డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి. సో చాలామంది వేలు ఖర్చు పెట్టి టాపప్ చేసి ఉంటారు. సో అవన్నీ వేస్ట్ అయిపోతాయి గైస్, ప్లీజ్ దయచేసి టాపప్ చేయకండి. ఉన్న గన్ స్కిన్స్ ఉన్న బండిల్స్ తోటే ఆడండి. సో మన ఫ్రీ ఫైర్ ఇండియా ఎప్పుడు బ్యాక్ వస్తుందో తెలియదు. సో అప్పటి వరకు అయితే ఈ ఫ్రీ ఫైర్ ఉంటుందా లేదా అనేది కూడా మనకు నమ్మకం అయితే సరిగ్గా లేదు. సో దయచేసి గైస్, ప్లీజ్ మీరు ఎవ్వరు టాపప్ చేయకండి. సో గైస్, ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అయితే చెప్పాను కదా, సో ఎప్పుడు బ్యాన్ అవుతుందో తెలీదు. సో కాబట్టి మీరెవ్వరు టాపప్ అయితే చేయకండి. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఫస్ట్ ఈ వీడియో అయిపోయినాక డైరెక్ట్ ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ప్లేస్టోర్లోకి వెళ్ళి ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అని టైప్ చేయండి. సో మన ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అయితే వస్తుంది కదా, సో దాని కింద మీరు ఏం చేస్తారు, ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ విధంగా మీరు ఫ్రీ ఫైర్కి 1-స్టార్ రేటింగ్ ఇచ్చేసి వీ వాంట్ ఫ్రీ ఫైర్ ఇండియా రీలాంచ్ అని చెప్పేసి పెట్టేయండి. అలాగే లాస్ట్కి హ్యాష్ట్యాగ్ టిఎస్జి అండ్ ఆర్మీ అని కూడా పెట్టేసి సో మీరైతే సబ్మిట్ అనేది కొట్టేయండి. సో ఇక్కడతో మనకైతే ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. సో వాడైతే రేటింగ్స్ అయితే తగ్గిపోతాయి కదా, సో అప్పుడు కూడా రిప్లై ఇచ్చే ఛాన్సెస్ ఉంది. సో మనకి రిప్లై ఇస్తే మన టిఎస్జి ఆర్మీలో ఉన్న రిప్లో అయితే, సో ఆ బ్రో అయితే మొత్తం అడుగుతాడు ఎప్పుడు వస్తుంది ఏందనేసి మనకు టైం అయితే తెలుస్తుంది. సో కాబట్టి నేను చెప్పినట్టు మీరైతే చేయండి. సో అలా చేయడం వల్ల ఏంటంటే గైస్, మన నుంచి కొంచెం సపోర్ట్ అయితే ఇచ్చిన వాళ్ళు అవుతాం. సో నా దగ్గర అయితే నాకైతే 1600 సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ అవుతుంది. సో దానిలోంచి ఒక్క 50 మెంబర్స్ చేసినా సరే మనం చిన్న సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది. సో అందుకని చెప్పేసి నేనైతే ఇలా చేయమంటున్నాను. సో ఆ బ్రో కూడా 3 డేస్ నుంచి డైలీ వీడియోస్ అయితే పెడుతున్నాడు, రేజ్ యువర్ వాయిస్ రేజ్ యువర్ వాయిస్ అనేసి. సో మనం సపోర్ట్ చేయకుండా ఏది కాదు గైస్, మన ఫ్రీ ఫైర్ మనమే బ్యాక్ తెచ్చుకోవాలి, ఫ్రీ ఫైర్ ఇండియా మనమే తెచ్చుకోవాలి కాబట్టి. సో మనమైతే ఇలా చేస్తున్నాము. అలాగే గైస్, ఆ బ్రో ఏం చెప్పాడంటే మనకైతే ఫ్రీ ఫైర్ మ్యాక్స్ వచ్చినాక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఎవరైతే ఏజెంట్స్ అయితే ఉన్నారో, ఫ్రీ ఫైర్ ఎంప్లాయీస్ అయితే ఉన్నారో, సో వాళ్ళకు కూడా చేంజ్ చేయమని చెప్పాలి. సో వాళ్ళు చెప్తా అన్నారు ఆల్రెడీ, మీరు ఒకసారి మీరు అది చేస్తారు కదా, 1-స్టార్ రేటింగ్ చేస్తారు కదా, సో దాంట్లో హ్యాష్ట్యాగ్ టిఎస్జి ఆర్మీ అని పెట్టినాక కింద వీ వాంట్ న్యూ ఎంప్లాయీస్ అని కూడా పెట్టండి. సో దానివల్ల వాళ్ళు చూసుకొని మనకైతే కొత్త ఎంప్లాయీస్ అయితే పెడతారు. సో ఏంటంటే పాత ఎంప్లాయీస్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే మన యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెసేజ్ చేసినప్పుడు మెసేజ్ చూస్తారు, కానీ మళ్ళీ మనకి ఫ్రీ ఫైర్ ఎప్పుడు వస్తుంది ఏంది అనేది రిప్లై అయితే ఇవ్వట్లేదు. సో పర్టికులర్ టైం అయితే మనకు చెప్పట్లేరు కాబట్టి మనకైతే కొత్త ఎంప్లాయీస్ కావాలి కాబట్టి మనమైతే మన వాయిస్ అయితే రేజ్ చేయాల్సి ఉంటుంది, మన ఫ్రీ ఫైర్ మనమే బ్యాక్ తెచ్చుకోవాలి. సో అలాగే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే ఎఫ్ఎఫ్ ఈస్పోర్ట్స్. సో ఫ్రీ ఫైర్ ఈస్పోర్ట్స్ అయితే జరుగుతాయి కదా, సో గత 2 సంవత్సరాల నుంచి మనకైతే ఈస్పోర్ట్స్ అయితే జరగట్లేదు. సో మొన్న ఈస్పోర్ట్స్ వరల్డ్ కప్ స్పెయిన్లో అయితే జరిగింది కదా, సో అదైతే మీరు చూసే ఉంటారు. సో అలాగా మన ఇండియాలో కూడా ప్రతి ఇయర్ మనకి ఈస్పోర్ట్స్ జరుగుతూ ఉండేవి ఎప్పుడైతే మన నార్మల్ ఫ్రీ ఫైర్ బ్యాన్ కాలేదు.
మన ఫ్రీ ఫైర్ బ్యాన్ అయ్యి 2 ఇయర్స్ 3 ఇయర్స్కి ఎక్కువనే అయింది, కానీ మనకు 2 ఇయర్స్ నుంచి ఫ్రీ ఫైర్ ఈస్పోర్ట్స్ అయితే లేవు. సో మన ఫ్రీ ఫైర్ ఇండియా బ్యాక్ వచ్చినాకనే మనకి ఈస్పోర్ట్స్ అయితే వస్తాయి. ఎవరైతే ఈస్పోర్ట్స్నే నమ్ముకొని బతుకుతున్నారో వాళ్ళు ఈ 2 ఇయర్స్ నుంచి ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ సో వాళ్ళైతే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు గైస్ ఈస్పోర్ట్స్ వాళ్ళు అయితే. సో నెక్స్ట్ మనకి వచ్చేసి చాలామంది చదువుకోకుండా ఈస్పోర్ట్స్లో జాయిన్ అవుతాను, స్కూల్ క్విట్ చేసి యూట్యూబర్ని అవుతాను, ఫ్రీ ఫైర్ యూట్యూబర్ని అవుతాను అని చెప్పేసి చాలామంది అయితే వచ్చేస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఒక చిన్న అడ్వైస్ గైస్, చూసి మీరు ఫ్రీ ఫైర్ అయితే బ్యాన్, ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అయితే ఎప్పుడు బ్యాన్ అవుతుందో తెలియదు, ఫ్రీ ఫైర్ ఇండియా ఎప్పుడు వస్తుందో తెలియదు. సో అట్లా అని చాలామంది నేను యూట్యూబర్ని అవుతా అది ఇదన్నా వచ్చేస్తున్నారు. సో మీ పేరెంట్స్కి అయితే కొంచెం మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఇలా అన్నది. సో ఇట్లా అయితే నేను యూట్యూబర్ చేయాలనుకుంటున్నాను, ఫ్రీ ఫైర్ మ్యాక్స్ మళ్ళీ ఎప్పుడు బ్యాన్ అవుతుందో తెలియదు, మీ పేరెంట్స్కి మళ్ళీ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోండి గైస్. మళ్ళీ వాళ్ళు కూడా ఇప్పుడు మీరు అటు చదువుకి కాకుండా ఇటు ఫ్రీ ఫైర్ అంటే ఈస్పోర్ట్స్కి కాకుండా యూట్యూబర్లా కాకుండా ఎటు కాకుండా అయిపోయారంటే సో లైఫ్లో చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో ఇదేనమాట గైస్ ఈరోజు ఫ్యాంటాస్టిక్ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, ఐ హోప్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ వేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ సెక్షన్లో ఒక్కసారి #TSGArmy అని పెట్టేయండి. సో ఇక్కడ వరకు అయితే ఎవరు చూసి ఉండరు, ఒకవేళ చూస్తే #TSGArmy అని పెట్టేసి వెళ్ళండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డార్లింగ్స్.